ఇంటి బంధు పెంచుతున్నాడు, రేపు మన ఇంట్లోకి వస్తారంట, ఎన్ని మరగదొడ్లలో లెక్క పెడతారంట, మళ్ళీ మరగదొడ్ల పైన పన్నేస్తాడంట. ఇంట్లో కుక్క ఉంటే ఆ కుక్క పైన కూడా వేసేదానికి ఈయన సిద్ధంగా. మీకు ఏం చెప్పాలి చెప్పండి. ఎన్నికల ముందర చెప్పాడు, ఏం చెప్పాడు, డోర్ డెలివరీ మార్గంలో సన్న బియ్యం ఇస్తాడు. అవునా కదా, అవునా కదా. ఆ సన్న బియ్యం కాస్త నాణ్యమైన బియ్యమైంది. తర్వాత 10,000 బండ్లు కొన్నారండి, అమరావతిలో పెట్టారు. ఇట్లాగానే పెద్ద కెమెరాలు తీసుకొచ్చి ఇట్లా పైకి కిందకి చూపిస్తారు. అందరూ అన్నారు అబ్బో ఇది అద్భుతంగా ఉంది, రేపో మాపో మన తలుపులు తట్టి మన తలుపు దగ్గర డోర్ డెలివరీ చేస్తారు అనుకున్నాం. జరగల. ఆ వ్యాన్ డోర్ దగ్గర డెలివరీ అంట. ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. పాపం డ్రైవర్ గారు వస్తారు, మళ్ళీ చిన్న డివైస్ పట్టుకొస్తారు. అయ్యా ఇంటర్నెట్ పనిచేయట్లేదు, ఇట్లా ఇట్లా ఊపుతాడు. అవునా కదా, అవునా కదా. ఈ పిల్ల పిల్లలు అక్కడ ఊగుతా ఉంటారు. అయ్యాలి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి ఆ బండ్ల కోసం. ప్రతి సంవత్సరం 250 కోట్ల రూపాయలు ఆ దుబారా ఖర్చు బద్దలు. సంక్రాంతి కానుక ఇచ్చుండొచ్చు కదా, రంజాన్ తోఫా ఇచ్చుండొచ్చు కదా, క్రిస్మస్ కానుక ఇచ్చుండొచ్చు కదా, అంతెందుకు గొల్లపురంలో ఒక అద్భుతమైన అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. గత 21 నెలల్లో మన ఊర్లో ఒక సీసీ రోడ్ పడిందా, ఒక డ్రైన్ కట్టారా, ఒక ఇంటికి నీటి కులా కనెక్షన్ ఇచ్చారా? లేదు. ప్రారిగోడ్లు మనం కడితే రంగులేస్తారు, సచివాలయాలు మనం కడితే రంగులేస్తారు, మరగదొడ్లు మనం కట్టే మీరు రంగులు వేసుకుంటున్నారు. జగన్ రెడ్డి ఒక పెరుకోడు, పసుపు జెండా చూస్తేనే గట్టిగా పడుతుంది ఆయనకి. దమ్ము ధైర్యం ఉంటే ఎంతమంది అభ్యర్థుల్లో పర్వాలేదు, ప్రజలు నా వైపు ఉన్నారని చెప్పుకోవాలి. పెరుకోడు కనుకనే మన అభ్యర్థుల దగ్గరకు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేదాన్ని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజు ఒక సింహం లాగా నిలబడుతున్నారు మీ ముందర. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లక్ష్యం ఒక్కటే, ఎప్పుడు లేని విధంగా మన గొల్లపురాల్ని మన అభివృద్ధి చేయాలి లక్ష్యంతో వాళ్ళు మీ ముందర నిలబడుతున్నారు. ఇంకో పక్కన ఒక ఆటో కార్మికుడిని మొన్న మంగళగిరిలో కలిశా, అడిగాను ఎలా ఉంది ప్రభుత్వం పరిస్థితి. చాలా సింపుల్ గా చెప్పాడు, జగన్ రెడ్డి ఇటు వందిస్తాడంట, ఇటు నుంచి 1,000 ఆగుతాడు, 200 ఇస్తాడంట, 2,000 లాగేస్తాడంట. అడగ ఏంటి అని అన్న, అమ్మ ఒకటి అని 14,000 ఇచ్చాడు, నా దగ్గరేమో 36,000 దొబ్బుతాడు, ఆటో ఓనర్లకేమో 10,000 ఇస్తాడు, ఆటో డ్రైవర్ల దగ్గర 20,000 దొబ్బుతున్నాడు అన్న, ఏం చెప్పాలి ప్రభుత్వం అని. 20,000 ఎట్లా లాగేడు అని అడిగా. అన్నా కాకి జాకెట్ వేసుకోకపోతే ఒక ఫోటో, నలుగురు కన్నా ఎక్కువ కూర్చుంటే ఇంకొక ఫోటో, నంబర్ కొంచెం వంకరగా ఉంటే ఒక ఫోటో. ఒక్క సంవత్సరంలో 20 ఫోటోలు తీసాడన్నా 25,000 దొబ్బేశాడు జగన్ రెడ్డి అని చెప్పి. అవునా కదా, అవునా కదా చెప్పండి. 14,000 అమ్మఒడి అన్నాడు, 25,000 లాగేశాడు అట్లా అని. 25కి 25 ఎంపీలు గెలిపించుకున్నాడు. ఇక్కడ కుర్రోలు ఉన్నారు, మన దగ్గరకు వచ్చాడు జగన్ రెడ్డి. 25కి 25 ఎంపీలు గెలిపించండి, పెళ్లినే దడదడలాడిస్తాడు, ప్రత్యేక హోదా పట్టుకొస్తాడు. తీసుకొచ్చాడండి ప్రత్యేక హోదా, ఒక బాటిల్ పేరు స్పెషల్ స్టేటస్. జగన్ రెడ్డిని అడిగా ప్రత్యేక హోదా ఏదని, ఇదిగో బాటిల్ అంటాడు. అంటే 20 ఎంపీలు గెలిపించినందుకు స్పెషల్ స్టేటస్ అని ఒక బాటిల్ పట్టుకొచ్చాడు జగన్ రెడ్డి.